ఈ వీడియోలో దివాళీ కోసం దియా డెకరేషన్స్ మన ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తో ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో అలాగే ఈకో ఫ్రెండ్లీ దియా డెకరేషన్స్ కూడా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. సో ఇక్కడ నేను ముందుగా మట్టి ప్రమిదలను తీసుకున్నానండి. మీరు లాస్ట్ ఇయర్ ప్రమిదలు అంటే పాత ప్రమిదలైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కొత్తవి తీసుకున్నాను కాబట్టి ముందుగా దీన్ని నేను శాండ్ పేపర్తో బాగా రఫ్ చేశాను. సో దానివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్గా అయ్యి కలర్ బాగా పడుతుంది. అలాగే ఇక్కడ నేను వాటర్ కలర్స్ అండి, సింపుల్ వాటర్ కలర్స్, పిల్లలు డ్రాయింగ్కి యూజ్ చేసే వాటర్ కలర్సే యూజ్ చేస్తాను. నేను ఇలాగే అన్ని ప్రమిదలకి పెయింట్ చేసేస్తాను డిఫరెంట్ కలర్స్తోని. సో ప్రమిదలకి అప్లై చేసిన బేస్ కలర్ అంతా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఎడ్జ్ లోని ఇలా లేస్ అంటించేస్తున్నాను సింపుల్ గా. ఇంకా లేస్ ఊడకుండా ఉండడానికి నేను ఈ ఫోమ్ డబుల్ సైడెడ్ టేప్ కూడా అంటించేస్తున్నాను, చూస్తున్నారు కదా. అలాగే అన్ని ప్రమిదలకి లేస్ అంటించేస్తాను. ఇప్పుడు టాప్ సైడ్ ఆఫ్ ది దియా నేను పర్ల్స్ అండ్ బీడ్స్ అంటించేస్తాను ఫ్యాబ్రిక్ గ్లూతో. ఇప్పుడు నేను ఈ దియాకి ఇన్సైడ్ కూడా డెకరేట్ చేస్తున్నానండి కుందన్స్ అండ్ ప్లాస్టిక్ మిర్రర్స్ తోని. ఎందుకంటే నేను దీంట్లో డైరెక్ట్ గా నేను ఆయిల్ వేసి దీపం పెట్టను, ఇది ఓన్లీ ఫర్ డెకరేషన్ పర్పస్ ఏ కాబట్టి ఇన్సైడ్ కూడా డెకరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద దియా కూడా సేమ్ నేను కుందన్స్ అండ్ సైడ్ ఆఫ్ ద దియా కూడా సేమ్ నేను కుందన్స్ అండ్ మిర్రర్స్ తోని డెకరేట్ చేసేస్తున్నాను. మీరు మీ ఐడియాస్ తో ఇంకా క్రియేటివ్ గా చేయొచ్చు దియా డెకరేషన్. నేను ఇక్కడ సింపుల్ గా చూపిస్తున్నాను జస్ట్ ఫర్ ఐడియా కోసం. అలాగే మిగతా ప్రమిదలకు కూడా బేస్ కలర్ వేసి లేస్ అంటించేసానండి ఇలాగా. మీరు కావాలంటే బీడ్స్ అండ్ పర్ల్స్ కూడా అంటించవచ్చు వీటికి. ఇప్పుడు నేను డ్రాయింగ్ షీట్ తీసుకొని బేస్ కోసం ఫ్లవర్ లాగా కట్ చేస్తున్నాను. బేస్ కలర్ కూడా వేస్తాను గ్రీన్ కలర్, చూస్తున్నారు కదా. ఇంకా బెటర్ లుక్ కోసం నేను ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్ అండ్ పర్ల్స్ అంటించేస్తున్నానండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెంటర్ లోని స్టోన్ లేస్ వేసేస్తాను సర్కిల్ లాగా, అప్పుడు లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఫైనల్ పార్ట్ అరేంజింగ్ ద దియాస్. బ్యాంగిల్ కూడా యూజ్ చేస్తున్నాను ఇక్కడ. చాలా సింపుల్ గా చేశాను ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తోనే. మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఇంకా బెటర్ గా చేయొచ్చు, ఇది జస్ట్ ఐడియా మాత్రమే.
నెక్స్ట్ ఇప్పుడు ఇకో ఫ్రెండ్లీ దియా డెకరేషన్ చాలా సింపుల్ గా అండ్ క్రియేటివ్ గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను గోధుమ పిండి అలాగే పసుపు యూజ్ చేస్తున్నానండి, మీరు మట్టి కూడా యూజ్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో ఎవరైనా సింపుల్ గా దియా డెకరేషన్ చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ఫ్లాట్ గా చపాతీలా రోల్ చేసుకోవాలండి. మీరు మట్టితో చేసినా సరే ఇలాగే రోల్ చేసుకోవాలి. ఈ దియా డెకరేషన్స్ అన్ని బేసిక్ ఐడియాస్ అండి ఫర్ ఎనీ దియా డెకరేషన్ కాంపిటీషన్స్. మీరు మీ ఓన్ ఐడియాని యూజ్ చేసి ఇంకా క్రియేటివ్ గా చేయొచ్చు. ఈ దియా డెకరేషన్స్ అన్ని ఐడియా కోసం చేస్తున్నాను, మీరు మీ క్రియేటివిటీ యూజ్ చేసి ఇంకా అందంగా చేయొచ్చు. ముందుగా నేను చెప్పినట్టుగా మీరు బంకమట్టి కూడా యూజ్ చేసి ఈ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు దియా డెకరేషన్ కి. ఇలా మనం దియాస్ ని మన క్రియేటివిటీ యూజ్ చేసుకుని ఎన్ని మెథడ్స్ లో అయినా మౌల్డ్ చేసుకోవచ్చు.
చేసాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.